వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించిన హేయమైన తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై లోక్సభ స్పీకర్ తక్షణమే స్పందించి మాధవ్పై అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు అధ్యక్షులు మజ్జి పరి గురుమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సెల్ ఉపాధ్యక్షులు గూడపాటి బాబురావు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు కోళ్ల నాగబాబు, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మద్దులమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలా డెలిగేట్ వచ్చినప్పుడు అతను బ్లాక్ మెయిల్ చేయడం కానీ, పార్లమెంట్ లో అతని భాష విధానం కానీ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అది ఈ భారతదేశంలో, అదే కాకుండా ఈ భారతదేశంలో సభ్య సమాజం సిగ్గుతో తలవంచే విధంగా మహిళా పక్షపాతి అనే మన పార్లమెంట్ భవనంలో మెంబరు అతను నిన్న మొన్న తీసిన అశ్లీల వీడియోలు మీరు చూసారు. అందరూ ఒక మహిళతో అతను చేసే ఒక దుర్మార్గమైన పని. అతను మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని అందరూ నేను తెలుసుకోకూడదు. అసలు అతను చేసిన సిగ్గుమాల పనికి అతను దాన్ని ఎలా బయటపడాలని చెప్పడం మానేసి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిసిందంటే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అతను చేసే పనికి ఈ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే డిమాండ్ చేస్తున్నాను, అతన్ని ఈ రాజకీయాల నుంచి తప్పించాలి, అతను పార్లమెంట్ సభ్యత్వం క్లోజ్ చేయించాలి, అతని పార్టీని సస్పెండ్ చేయించాలి. అలాగే ఏళ్లే కాకుండా వీళ్ళు ఎలాగ చేయరు కాబట్టి భారత పార్లమెంట్ కి సంబంధించిన స్పీకర్ గారు, అత్యున్నత పదవులు ఉన్నాయని స్పీకర్ గారు, ఆ పార్లమెంట్ లో ఒక సభ్యుడు ఒక దుర్మార్గంగా మహిళ పట్ల వ్యవహరించే తీరుని ఖండిస్తూ ఆయన పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా నేను స్పీకర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది తీసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ఈ మహిళా పక్షపాత సిగ్గులు తలవంచుకుంటుంది. మీరు ఇలాంటి దుర్మార్గాలు చేసి నాయకుల మీద ఉంటూ మరి రాష్ట్రానికి మీరు ఏం దోషిస్తారని చెప్పి రకంగా క్వశ్చన్ చేస్తారు. అదే కాకుండా మరి మరి దివంగత కందమూరి తారక రామారావు గారు మరి కుమారి, మరి కుమార్తె, మరి ఆమె ఆరోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకుంటే మీ సోషల్ మీడియాలో మీ పార్టీ నాయకులు ఆ లక్ష్మీభారతి ఎవరెవరు